అందరికీ నమస్కారం ఆరాధన నవల పదకొండో భాగం విందాం రచన ఎద్దనపూడి రాణి గారు అనంత్ నిర్మించిన హోటల్ చూడ్డానికి వెళ్ళిన అన్నపూర్ణ కళ్ళు తిరిగి మెట్ల మీద నుంచి పడిపోతుంది ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు విందాం అన్నపూర్ణకి మళ్ళీ మెరుగు వచ్చేసరికి తలదిమ్ముగా హృదయం భారంగా శరీరం చాలా తేలికగా ఉంది తెల్లటి దుప్పటి మెడవరకు కప్పారు క్షణం సేపు తని అక్కడ ఎందుకు ఉందో అది కలో నిజమో ఏదీ అర్థం కాలేదు పూర్ణ ఎలా ఉందే అమ్మ ఏడుపు గొంతుతో అడుగుతున్న అత్తగారి వైపు అయోమయంగా చూసింది అన్నపూర్ణ ఆవిడ ముఖం చూస్తుంటే చాలాసేపటి నుంచి ఏడుస్తున్న సూచనగా రెప్పలు వాచి ఉన్నాయి ముక్కు మాటిమాటికి గట్టిగా చీదిన గుర్తుగా ఎర్రబడి ఉంది అలా ఎలా పడ్డావే తల్లి పడిందా తన నుంచి అన్నపూర్ణకి వెంటనే గుర్తు రాలేదు దేవుడు చల్లగా చూడబట్టి నువ్వు దక్కావు లేకపోతే ఆవిడ ముక్కు చీరింది అన్నపూర్ణకి కొద్ది కొద్దిగా జ్ఞాపకం వస్తుంది హోటల్కి వెళ్ళటం తను మెట్ల మీద నిలబడటం చుట్టూ ఆవరించుకున్న ఘాటైన వాసన వెర్రెక్కించటం కింద నిలబడి సంతోషంగా నవ్వుతున్న అనంతిని చూడగానే ఆపుకోలేనంత కోపం రావటం తానెవరో తానేవో రకరకాలుగా ఆవేశంగా ఆలోచించటం ఒక్కొక్కటి గుర్తుకు రాసాగాయి నేను వస్తానే తల్లి ఇవాళ ఎవరికి తిండి తిప్పలు లేవు పిల్లల్ని పక్కింటి వాళ్ళ దగ్గర వదిలి వచ్చాను ఏం చేస్తున్నారో ఏమో నువ్వు లేనిపోని ఆలోచనలతో మనసు పాడు చేసుకోక హాయిగా విశ్రాంతి తీసుకో కోడలి నుదుటి మీద చెయ్యి వేసి నిమురుతూ అంది ఆవిడ ఆవిడ వెళ్ళిపోయింది గదిలోకి వచ్చిన ఇంజక్షన్ ఇస్తున్న నర్సంది పాపం మీ అత్తగారులా ఉందామే చాలా మంచిదిలా ఉంది మీకోసం ఎంత కంగారు పడ్డారో ఏం పర్వాలేదండి మీరు విశ్రాంతి తీసుకోండి అని ఎంత చెప్పినా వినకుండా అలాగే కూర్చుంది ఈ రోజుల్లో కోడళ్ళని అలా స్వంత కూతురులా చూసే ఇలాంటి అత్తగారులు చాలా అరుదు మీరు ఎంత అదృష్టవంతులు నర్సు మృదువుగా ఏదేదో అంటుంది కానీ అన్నపూర్ణ చెవికి అదేమీ ఎక్కటం లేదు ఒక్కటే గుర్తుకు వస్తుంది అన్ని ఆలోచనలని ఆ విషయమే ఆక్రమించుకుంటుంది ఏం చేసింది తను తను కావాలని తన కళ్ళను నాశనం చేసుకుంది తన సంతోషాన్ని తనే గొంతు చంపేసింది తన సంతానాన్ని చేచేతులారా తనే హత్య చేసింది భగవాన్ ఇది ఏనాటి పాపం ఇలా ఎక్కడైనా జరుగుతుందా అన్నపూర్ణ మూసుకున్న కళ్ళ నుంచి వెచ్చటి కన్నీళ్ళు పక్కలకి జారిపోతున్నాయి ఆ జాలులో కలలు ఆశలు నమ్మకాలు భవిష్యత్తు మీద భరోసా బ్రతకాలన్న వాంఛ సర్వం కొట్టుకుపోసాగాయి పూర్ణ ఎవరో బొంగురుపోయిన గొంతుతో పిలిచారు అన్నపూర్ణ మెల్లగా కళ్ళు తెరిచి చూస్తుంది గుమ్మంలో అనంత నిలబడి ఉన్నాడు పూర్ణ అన్నపూర్ణ కళ్ళు పెద్దవి చేసుకుని చూస్తుంది అతని కళ్ళు నీరసంగా లోతుకి పీకుపోయి ఉన్నాయి బట్టలు నలిగి ఉన్నాయి మనిషి అలసటగా ఎలాగో ఉన్నాడు క్షణంసేపు ఇద్దరు ఒకళ్ళ మనసులో భావం మరొకరు గ్రహించాలన్నట్టు అలాగే ఉండిపోయారు అనంత మంచం పక్కన కూర్చీలో కూర్చున్నాడు అన్నపూర్ణ చేతిని చ తన చేతిలోకి తీసుకుంటూ ఎందుకు ఇలా చేశావు అన్నాడు అన్నపూర్ణ అర్థం కానిదా అలా చూస్తుంది నిజం చెప్పు నన్ను సాధించటానికే కదూ కానీ నా మీద ప్రతీకారం తీర్చుకోవటానికి నీకు ఇంకో మార్గమే దొరకలేదా పూర్ణ నీకు నువ్వు ప్రమాదం తెచ్చిపెట్టుకుంటావా ఏం కా ఏ చేయో విరిగితే ఏం చేసేదానివి మృదువుగా మందలిస్తున్నట్టుగా అన్న అతని మాటల్లో అంతర్వాహినిల ఆత్మీయత కూడా ఉన్నట్టుగా అనిపించింది అన్నపూర్ణ మనసు గుర్తించడానికి ఇష్టపడటం లేదు ఇప్పుడు ఇంత ఎంత తీయగా మాట్లాడతారు ఆలస్యంగానైనా అతను చెప్పినట్టే జరిగిందిగా ఆఖరికి విజయం వాళ్ళకే లభించిందిగా ఇంకేం కావాలి అన్నపూర్ణ ముఖం పక్కకు తిప్పుకుని ఎటో చూస్తున్నట్టు ఉండిపోయింది ఇంతలో గదిలోకి డాక్టర్ రావడంతో అనంత అన్నపూర్ణ చెయ్యి వదిలేసి ఆవిడని విష్ చేస్తూ లేచి నిలబడ్డాడు అన్నపూర్ణ క్లినిక్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చేసరికి ఊహించని మార్పులు కొన్ని ప్రచండ వేగంతో గాలి దుమారంగా వచ్చిపడ్డాయి అప్సరా ప్రారంభోత్సవం చాలా ఆడంబరంగా జరిగింది దాన్ని కట్టడానికి ముఖ్య పాత్ర వహించిన వారందరి పేర్లు ఫోటోలతో సహా పేపర్లో వచ్చాయి ప్రారంభోత్సవానికి కావలసిన ఏర్పాట్లు చూడటంలో కూడా అనంతో ముఖ్య పాత్ర వహించి అంత అద్భుతంగా ముగిసేలా జాగ్రత్తగా చూశాట అతని సమర్థతని కార్యదీక్షని ఉత్సాహాన్ని అందరూ కొనియాడారు వారం తిరగకుండానే మరో రెండు కాంట్రాక్ట్ మీద సంతకం చేశాడు ఒకటి టౌన్ హాల్ కట్టించటం రెండవది నగరం మధ్యలో స్టేడియం నిర్మించటం ఈ రోజుల్లో పలుకుబడి మీదే మనిషి ఉన్నతి ఉన్నదనే సంగతి అనంత విషయంలో అక్షరాల రుజువైంది అతనికి ఊపిరాడని పనితో పాటు హోదా కూడా పెరిగింది చేతికినికి నలుగురు ఐదుగురు మనుషుల్ని తీసుకుని వాళ్ళకి పని పంచి ఇచ్చాడు అయినా సరే అతనికి క్షణం కూడా దొరకటం లేదు ఎప్పుడు చూసినా దేనికో దానికోసం ఎవరికో ఎక్కడికో అక్కడికి తిరగాల్సిన పని వస్తూనే ఉంది ఇంట్లో వాళ్లతో మాట్లాడేందుకు కూడా వీలు లేకుండా ఎవరో ఒకరు వస్తూనే ఉన్నారు వచ్చే పోయే వాళ్ళు ఎక్కువ అవటంతో అనంత్ ఉన్న ఇల్లు చాలటం లేదు ఒకరు ఉండగా ఇంకొకరు వస్తే గదిలో కూర్చునేందుకు ఖాళీ లేక బయట నిలబడాల్సి వస్తుంది అనంత్ వాళ్ళు ఉన్న సందు కూడా ఇరుకుగా మురికిగా ఉండటం వల్ల కారులో వాళ్ళు కారు వీధి చివరే ఆపి నడిచి రావాల్సి వస్తుంది అనంత్ వేరే ఇల్లు అద్దెకి తీసుకున్నాడు ఈ ఇల్లు ఇదివరకటి ఇంటికి రెండు రెట్లు ఉంది ఇంట్లో గదులు చాలా ఉన్నాయి ఇంటి ముందు వెనుక కావలసినంత జాగా ఉంది ఇంటి ముందున్న ప్రదేశంలో అంతక్రితం అద్దెకుండి వెళ్ళిన వాళ్ళు చక్కటి పూల మొక్కలు పెంచారు ఇంటి ఆవరణ చుట్టూ ఉన్న ప్రహారీ మీదకి నాలుగైదు రకాల పోకని విల్లా పెంచి చాలా అందంగా కత్తిరించబడి ఉంది ఇంటి ఆవరణలో కాలు పెట్టగానే హాయిగా విశ్రాంతిగా అనిపించేలా ఉంది ఇల్లు కొత్త ఇంట్లోకి రాగానే కొత్త కొత్త సామాన్లు కూడా చాలా వచ్చి చేరాయి డ్రాయింగ్ రూమ్లో అందమైన ఫర్నిచర్ అమర్చారు గుమ్మాలకి కిటికీలకి పరదాలు అమర్చారు భోజనాల గదిలో ఒకేసారి ఇరవై ఏడు ఎనిమిదిగారు కూర్చుని భోజనాలు చేసేందుకు వీలుగా పళ్ళ కుర్చీలు వేశారు దాని మీద గాజు సామాను వచ్చింది గదుల్లో మూలలా పెట్టేందుకు ఫ్లవర్ వేజ్లు వచ్చాయి ఆ ఇంట్లో ఆ సామానంతటినీ అనంత్ తన చేతితో తనే స్వయంగా సర్దాడు కొత్త ఇల్లు కొత్త సామాన్లు కొత్త వ్యక్తులు వీటి మధ్య తిరుగుతున్న అనంత్కి ఇప్పుడిప్పుడే తనకి మంచి రోజులు వచ్చాయనే ధైర్యం చిక్కసాగింది అన్నపూర్ణ ఆరోగ్యం కొద్ది రోజుల్లోనే చక్కబడింది మనిషి మామూలుగా అయిపోయింది కానీ ఎవరైనా అన్నపూర్ణని ఇంత క్రితం ఎరిగి ఉన్నవాళ్ళు నిదానించి చూస్తే ఆ కళల్లో కాంతి లోపించినట్టు ఏదో దిగులు లీలగా కూడు కట్టుకున్నట్టు గ్రహించగలుగుతారు క్షణం విరామం లేని అనంత దృష్టికి ఇది అందలేదు రాజేశ్వరమ్మ గ్రహించినా గమనించినట్లే ఊరుకుంది ఈ ఇప్పటికి ఎప్పుడంటే అప్పుడు ఎవరో ఒకరు వేళాపాళ లేకుండా వచ్చి పెడుతూనే ఉంటారు వారికి ఆ సమయానికి బట్టి కాఫీలు టిఫిన్లు భోజనము అప్పటికప్పుడు క్షణాల మీద అమరుస్తూ ఉండాలి మధ్య మధ్యలో యాస్ట్రే బూడిద దులపాలి మంచినీళ్ళు గ్లాసులు అందించాలి అవసరం అనుకుంటే అప్పటికప్పుడు ఏ సిగరెట్ కోసమో కూల్ డ్రింక్ కోసమో బజార్కి పరిగెత్తాలి అందుకని అనంత్ పద్ది పన్నెండేళ్ల కుర్రాడిని ఇంట్లో పనికి కుదిర్చాడు వంట వార్పు కూడా వచ్చు చాలా చురుకైన వాడు ఏ పని కావాలన్నా నిమిషాల మీద చకచకా చేయగలడు వాడు వచ్చిన తర్వాత అన్నపూర్ణకి చాలా విశ్రాంతి చిక్కింది ఏ పని చేయబోయినా అమ్మగారు ఆగండి నేను వచ్చేస్తున్నా ఒక్క నిమిషం అంటూ కావు కేకులు పెడతాడు వాడు ఒకవేళ అన్నపూర్ణ వాడి మాటలు లక్ష్య పెట్టకుండా ఆ పని కోసం వంగితే ఏంటమ్మగారు వచ్చేస్తున్నానని చెబుతూనే ఉన్నాను కదండి మీకు ఒకటే తొందర అంటూ చేస్తున్న పని వదిలివచ్చి ఈ పని కాస్త చక్కబెట్టి వెళ్తాడు అన్నపూర్ణకి ఇది వరకులా అనంత పని చూసే అవకాశం కూడా లేదు చేతి నిండా పని లేకపోతే మనసంతా దెయ్యాలు పనిచేసే కార్ఖానలా అవుతుంది ఉప్పుసిపోకపోతే అశాంతి అలసట ఎదురవుతాయి ఊరికే కూర్చుంటే ఓ పిచ్చి పిచ్చి ఆలోచనలు సాలికూళ్ళలా మన చుట్టూ అల్లుకుంటాయి వాటి మధ్య చిక్కుబడిన మనం మనకెవరూ లేరని మనం ఒంటరి వాళ్ళమని అనుకోవటం సహజం ఇది మానవ నైజం ప్రస్తుతం అన్నపూర్ణ స్థితి కూడా అలాగే ఉంది ఆనంద్ నెలకోసారి ఏదో నెపంతో పది మందిని ఇంటికి టీకిది పిలుస్తూ ఉంటాడు వచ్చేవాళ్లలో రకరకాలు ఉంటారు అప్పుడప్పుడు ఆ వచ్చిన వ్యక్తుల చెల్లెళ్ళు భార్యలో ఆడవాళ్ళు కూడా వస్తుంటారు అనంత్ వాళ్ళకి స్వయంగా ఎన్ని మర్యాదలు చేస్తాడో స్వయంగా చూస్తే గానీ తెలియదు అతని మృదుత్వం సరళత్వం చూసి తీరాలన్నట్టుగా ఉంటుంది అన్నపూర్ణ వాళ్ళకి కావలసిన ఏర్పాట్లన్నీ సవ్యంగా క్రమబద్ధంగా చేస్తుంది ఎలాంటి లోటు రాకుండా చూస్తుంది కానీ వాళ్ళు ఎదుటికి రాదు వస్తే కానీ వీలేదని అనంత్ కానీ రాజ రాజేశ్వరమ్మ కానీ ఎవరు ఏనాడు బలవంతం చేయలేదు ఇలాంటి విందురు జరిగినప్పుడు ముందుగది అంతా నవ్వులతో కబుర్లతో హోరెత్తిపోతూ ఉంటుంది ఆ సందడిలో రాజేశ్వరమ్మ కూడా పాల్గొంటుంది అనంత్ లాంటి కొడుకు ఉన్నందుకు అందరూ ఆవిడని అభినందిస్తారు అలాంటి తల్లి ఉన్నందుకు అదృష్టవంతుడని అతన్ని పొగుడుతూ ఉంటారు అతని దగ్గరలో కూర్చుని ఉంటుంది తల్లి ఎదురుగా పిల్లలు ఉంటారు అనంత్కి అక్కడ రాదలేని లోటు అలా ప్రత్యేకంగా కనిపిస్తూనే ఉంటుంది ఆ ఇంటికి వచ్చే చాలామంది అతిథుల్లో ఎవరికి అనంతకి రెండో పెళ్ళైనట్టు కానీ ఆ భార్య ఈ ఇంట్లోనే ఉన్నట్టు కానీ తెలియనే తెలియదు సందడిగా ఆనందంగా కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్న వాళ్ళందరికీ దూరంగా ఒంటరిగా తన గదిలో నిలబడి ఉన్న అన్నపూర్ణకి హఠాత్తుగా తను ఈ ఇంటికి వచ్చిన పని అయిపోయినట్టు వీళ్ళకి తన అవసరం తీరిపోయినట్టు అనిపిస్తోంది ఎంత వద్దనుకున్నా ఈ భావం మనసులో తుడిచివేయలేకపోతుంది తన మనసులో ఏర్పడుతున్న శూన్యాన్ని పనిలో ఐక్యమై మరిచిపోదామని ప్రయత్నించిన అన్నపూర్ణకి ఏదీ సాధ్యం కావటం లేదు బాబు కూడా ఈ సంవత్సరం స్కూల్లో చేరడంతో బాబు ఇద్దరు స్కూల్కి వెళ్ళిపోతారు అనంత అప్పుడు ఎంత డబ్బు కావాలంటే అంతా పరుసు తెరిచి ఇస్తూనే ఉంటాడు దాన్ని జాగ్రత్తగా వాడాల్సిన అవసరం కానీ ఖర్చు రాయాల్సిన పని కానీ లేదు ఎంత అయింది ఏమిటి అనే ఆరా అనేదే లేదు ఒకసారి రాజేశ్వరమ్మ ఏదో చెప్పబోతే అతను విసుగ్గా ముఖం పెట్టి మధ్యలోనే ఆపేస్తూ ఇక ఆ లెక్కలు వివరాలు నాకేం చెప్పకమ్మా పైసా దగ్గర నుంచి లెక్క పెట్టుకుంటూ గడిపిన రోజులు గడిపాం ఇకనైనా మరిచిపోదాం అన్నాడు ఖర్చు పెట్టే అతనే అవసరం లేదంటే ఇక లెక్కలు ఎవరి కోసం కాస్త చేతిలో డబ్బు వెసులుబాటు చిక్కడంతో రాజేశ్వరమ్మ గారికి పూజలు పునస్కారాలు ఎక్కువయ్యాయి అనంత్కి తను అవసరం లేని సమయంలో ఆవిడ గుడికో పురాణానికో వెళ్ళాలని చూస్తుంది ఏ వ్యాపకము లేకుండా ఎవరికి అవసరం లేనట్టు పరాకుగా వదిలేసిన వస్తువులు అయిపోయిన అన్నపూర్ణకి పొద్దుపోవడం రాను రాను చాలా కష్టమైపోసాగింది బాబు పుట్టినరోజు సందర్భంగా అనంత్ ముఖ్యమైన మిత్రులని చెప్పబడే కొంతమందిని ఇంటికి విందుకు పిలిచాడు ఏర్పాట్లు ఆర్పాటంగానే జరిగాయి అతిథులు వచ్చే వేళయింది రాజేశ్వరమ్మ పిల్లలు తయారై బయట కూర్చున్నారు అన్నపూర్ణ వంట ఇంట్లో పని కుర్రాడికి సాయం చేస్తుంది బయట తల్లి దగ్గర కూర్చుని అతిథుల కోసం ఎదురు చూస్తున్న అనంత ఉన్నట్టుండి చటుక్కున లేచి లోపలికొచ్చాడు వంట ఇంట్లో నుదుటి నిండా అలుముకున్న చెమటతో ఆ చెమటకి కారిపోయిన బొట్టుతో పొద్దున్న ఎప్పుడో వేసుకున్న జడ వదిలై రేగిపోయిన జుట్టుతో పని మూలంగా మాసిపోయిన చీరతో అన్నపూర్ణ చకచక అటు ఇటూ తిరుగుతూ పనిచేస్తుంది గుమ్మం దగ్గర క్షణంసేపు అలాగే నిలబడిపోయిన అనంత్ అన్నపూర్ణని తదేకంగా చూశాడు ఈ అమ్మాయికి పని చేయటం అంటే కలిగే సంతోషం సరదా ఇంకెందులోనూ లభించదేమో అనిపించింది అతనికి తను వచ్చి అక్కడ అంతసేపు నిలబడ్డ అన్నపూర్ణ తన ఉనికినే గుర్తించినట్టు నిశ్శబ్దంగా తన పని తాను చే చూసుకోవటం గమనించిన అనంత్కి ఆగ్రహం లాంటిది కలిగింది కావాలని కొంచెం కఠినంగా మాట్లాడి అన్నపూర్ణ మనసు గాయపరచాలనుకున్న అతను ఇంతలో వాకిట్లోంచి అబ్బాయి వాళ్ళు వచ్చారా అన్న తల్లి కేక వినిపించడంతో కోపం మింగేసి బయటికి వెళ్ళిపోయాడు అన్నపూర్ణ వాకిట్లోకి వెళ్ళకపోయినా అక్కడ ప్రతి శబ్దం చెవులకి గ్రహిస్తూ ఉంది అనంతు రాజేశ్వరమ్మ చల్లటి స్నేహపూరితమైన స్వరాలతో అతిథులను ఆహ్వానిస్తున్నారు వచ్చిన వాళ్లలో ఆడవాళ్ళు పిల్లలు కూడా ఉన్నట్టున్నారు అనంత్ ముందే చెప్పి ఉంచిన ప్రకారం అన్నపూర్ణ గ్లాసులో షర్బత్తు నింపి నౌకరి చేత పంపించింది ముందు గతిలో కబుర్లు వేళాకోళాలు సరదాలు తమాషాలు చాలాసేపు తొల్లిపోయాయి అందరూ భోజనానికి వచ్చారు అన్నపూర్ణ లోపల ఉండి అన్ని అందిస్తుంటే పనికుర్రాడు ఎవరికి ఏం కావాలో వివరంగా కనుక్కొని వడ్డించసాగాడు వచ్చిన వాళ్ళలో ఒక ఆవిడ పిల్లాడు ఎందుకో గుక్క పెట్టి ఏడవటం ప్రారంభించాడు తల్లి తండ్రి ఎంత సముదాయించినా ఊరుకోవటం లేదు అందరిలో వాడు అలా ఊరుకోకుండా ఏడుస్తూ చికాకు కలిగిస్తున్నందుకు తన చీర నలిగి అసహ్యంగా మారిపోయినందుకు ఆవిడ సిగ్గుపడసాగింది వంట ఇంట్లో నిలబడిన అన్నపూర్ణకి ఆ ఏడుపు గుండెల్లో వేయి ఆలోచనలు రేకెత్తించసాగింది హృదయం చిక్కబెట్టుకోవటం సాధ్యం కావటం లేదు ఒక్క నిమిషం ఎవరు ఏమనుకుంటారో అనే ఆలోచన వదిలేసి చటుక్కుని యువతరికి వచ్చి సరాసరి ఆవిడ దగ్గరికి వెళ్ళి చేతులు చాచింది వంట ఇంట్లోంచి హఠాత్తుగా యువతరికి వచ్చిన ఈ మనిషి మీదకి క్షణం సేపు అందరి దృష్టిలో తిరిగాయి అన్నపూర్ణ రూపురేఖలు ఆ తల బట్టలు చూసి పిల్లాడి తల్లి పరిమనిషిగా భావించి సంకోచించకుండా పిల్లాడిచ్చింది పిల్లాన్ని ఎత్తుకుని రెప్పపాటులో ఆ గదిలో నుంచి బయటికి వెళ్ళిపోయింది అన్నపూర్ణ మళ్ళీ అందరూ కబుర్లలో పడిపోయారు పిల్లాడిని అనంత గదిలోకి తీసుకువచ్చింది అన్నపూర్ణ బయట గాలి లేదు ఒక్కటే ఒక్కగా ఉంది పైనుంచి ఊపిరి ఆడటం లేదు సిల్కు బట్టలు అన్నపూర్ణ గబగబా వాటిని విప్పి పారేసింది భుజం మీద పడుకోబెట్టుకుని అటు ఇటూ తిప్పసాగింది కొద్ది నిమిషాల్లో వాడు ఏడుపు మానేశాడు భోజనాలు అయిన తర్వాత ఆ పిల్లాడి తల్లి లోపలికి వచ్చింది అన్నపూర్ణ భుజాన పడుకుని ఉన్న కొడుకుని చూస్తూ నిద్రపోయాడా అని అడిగింది అన్నపూర్ణ లేదన్నట్టు ఊపింది పాలు తాగే వేళ తాగితే కానీ పడుకోడు పాలున్నాయా ఇంట్లో అరకప్పు చాలు అన్నపూర్ణ ఉన్నాయి అన్నట్టు తలూపింది తీసుకురా పంచుతారా ఇక్కడికితే ఎంత వేయాలో చూపిస్తాను అన్నపూర్ణని పని మనిషిగా భావించిన ఆవిడ కనీసం శ్రమ కలిగిస్తున్నాను అని కూడా అనలేదు అందరూ వాళ్ళని పిలిచినట్టే ఏకవచనంతో నువ్వు అని సంబోధించింది అన్నపూర్ణ పాలకోసం లోపలికి వెళ్ళింది పాలు వేడి చేసి గ్లాసులో పోసి తీసుకొచ్చేసరికి గదిలో అనంత కూడా ఉన్నాడు అన్నపూర్ణ తెచ్చిన పాలు చేత్తో చూసినావిడ అమ్మో ఇంత వేడే నోరు కాలిపోతుంది అంది అన్నపూర్ణ మరో గ్లాసు తెచ్చి చల్లారు సాగింది మీ ఇంట్లో అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఒకే ఒక లోటు చాలా బాగా తెలుస్తుంది ఆవిడ ఏమిటది అని అడిగాడు అనంత్ అతను డ్రెస్సింగ్ టేబుల్ మీద ఆనుకుని కూర్చుని దువ్వనని బాబు చేతికి అంది అందించినట్టు ఇస్తూ ఆడిస్తున్నాడు అన్నీ ఉన్నా ఈ ఇంటికి ఇల్లాలు లేకపోవటం ఎన్ని విధాలుగానో అదృష్టవంతురాలైన మీరు ఆ లోటుని భర్తీ చేసుకోకుండా అలాగే ఉండిపోవటం బాగలేదు జరిగిందేదో జరిగిపోయింది మీరు రెండో పెళ్లి ఎందుకు చేసుకోరు కాలమని ఇలా ఉంటారు స్నేహితురాలి హోదాలో శ్రేయోభిలాషలాగా అడుగుతున్న ఆవిడ వైపు అనంత పులికి పడినట్టు చూశాడు మరుక్షణంలో అతని కళ్ళు అన్నపూర్ణ వైపు తిరిగాయి అన్నపూర్ణ దించిన తల ఎత్తలేదు ఆ ముఖంలో ఏ పాపం ఉందో కనిపించలేదు పాలు శ్రద్ధగా అవి చల్లారపోయటం తన ఏకైక లక్ష్యం అన్నట్టు ఎత్తిపోస్తుంది అనంతముఖంలోకి పరీక్షగా చూడని ఆవిడ పిల్లాడి చేతి ఉంగరాన్ని సరిచేస్తూ అంది మీరు కావాలనుకుంటే అందమైన వాళ్ళు చదువుకున్న వాళ్ళు మీరా మీరు అలాంటి వాళ్ళు కావాలంటే అలాంటి వాళ్ళు క్షణంలో లభిస్తారు ఈరోజు మిమ్మల్ని చూసిన తర్వాత మాకు ఎలాగో ఉంది మీ స్నేహితురాలుగా మా కర్తవ్యంగా కూడా కొంత ఉంటుంది చూడండి నెల రోజులు తిరగక ముందే మీ మనసును దోచుకునే పిల్లని నేను తీసుకురాకపోతే చిరునవ్వుతో సవాల్ చేస్తున్నట్టుగా ఉంది ఐఎమ్ సారీ మిస్సెస్ రావు ఐ హ్యావ్ ఆల్రెడీ మ్యారీడ్ ఈజ్ మై సెకండ్ వైఫ్ అన్నపూర్ణని చూపిస్తూ అన్నాడు అతని కంఠం ఎలాగో ఉంది వాట్ వాట్ ఆర్ యూ సేయింగ్ మిస్సెస్ రావు కళ్ళు పత్తికాయలా చేసి అదిరిపడుతూ అన్నపూర్ణ వైపు చూసింది అన్నపూర్ణ చల్లారి పెట్టిన పాలు ఆవిడ దగ్గరగా పెట్టి నిశ్శబ్దంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది మీరు నిజంగానే చెబుతున్నారా ఇంకా నమ్మలేనట్టుగా అడిగింది ఆవిడ అనంత్ నిజమే అన్నట్టు తలుపాడు ఆవిడ ఒళ్ళో ఉన్న పిల్లాడి వేలు పట్టుకుని ఓపుతూ ఎంతో సహజంగా చెప్పాలని ప్రయత్నిస్తూ అన్నాడు నిజంగానే చెబుతున్నాను ఆ అమ్మాయి నలుగురిలోకి రావడానికి ఇష్టపడదు కారణం మన అందరిలా మాట్లాడలేదు మోగది నేను కూడా అంత బలవంతం చేయను అందుకే చాలామందికి నాకు రెండో పిల్ల అయినట్టే తెలియదు సారీ మిస్టర్ అనంత్ ఐఆమ్ సారీ రియల్లీ వెరీ వెరీ సారీ దట్స్ ఆల్ రైట్ నిర్లక్ష్యంగా తేలికగా తీసేస్తున్నట్టుగా పైకి అన్నాడు అనంత్ కానీ అతని గుండెల్లో ఎవరో బలంగా పిడికిలి బిగించి గుద్దినట్టుగా ఉంది వచ్చిన వాళ్ళంతా వెళ్ళిపోయారు చింద్రవందరగా చిరాకుగా ఉన్న ఇంటిని అన్నపూర్ణ పనికిరాడు సాయంతో సరిదిద్దుతోంది రాజేశ్వరమ్మ పిల్లలిద్దరినీ నిద్రపుచ్చుతుంది అతిథులందరినీ సాగనంపిన అనంత్ ఇంట్లోకి వచ్చాడు అతని ముఖం కఠినంగా ఉంది కళ్ళల్లో మనసులో ఉడికిపోతున్న ఆగ్రహావేశాలు తాలూకు సెగలు పొగలుగా ప్రతిఫలిస్తున్నాయి సరాసరి అన్నపూర్ణ దగ్గరిగా వచ్చాడు అన్నపూర్ణ కడిగిన గాజు ప్లేట్లని టేబుల్ మీద పేర్చి ఒక్కొక్కటిని బట్టతో జాగ్రత్తగా తుడిచి అల్మారాలో పెడుతుంది అనంత్ వచ్చి నిదానం అడిగాడు ఈ పనంతా నిన్నెవరు చేయమన్నారు దగ్గరగా వచ్చి నిలబడి కొట్టినట్టుగా మాట్లాడుతున్న అతని ధోరణిని చూకి విస్తుపోయిన అన్నపూర్ణ ప్లేట్లు తుడవడం మానేసి అలాగే చూడసాగింది ఎవరైనా ఇంటికి వస్తే జడవేసుకోకుండా మాసిపోయిన చీరతో ఎదురు వచ్చి వాళ్ళందరూ నిన్ను నేనెంత కష్టపెడుతున్నానో కళ్ళారా చూసి ఎలా అన్నమాట అదేనా నీ మనసులో ఉద్దేశం రెట్టిస్తున్నట్టు అడిగాడు అతను క్షణం సేపు అతని వైపు చూసిన అన్నపూర్ణ మళ్ళీ తల వంచుకుని తన పనితనం చేసుకుంటూ పోసాగింది చెప్పు మాట్లాడమే అన్నపూర్ణ సమాధానం చెప్పలేదు తలెత్తలేదు నేను నిన్నెన్నడైనా బయటికి రావద్దు నానా నలుగురిలో కలవద్దున్నానా నువ్వు భార్యవని చెప్పుకోవడానికి సిగ్గుపడ్డట్టుగా నేను ఎప్పుడైనా ప్రవర్తించానా చెప్పు మాట్లాడు ఆనంద ఆవేశంలో అన్నపూర్ణ మూగదన్న మాట మరిచిపోయి సమాధానం కోసం నిగదీయసాగాడు కళల్లో ఉబ్బికి వస్తున్న నీళ్ళని బలవంతంగా నిగ్రహించుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తుంది అన్నపూర్ణ ఇతనికి కళాకళలు చాలా ఉన్నాయి ఎప్పుడు కోపం వస్తుందో తెలియదు తెలియదు ఎందుకు సంతోషం కలుగుతుందో అర్థం కాదు హఠాత్తుగా విరుచుకుని పడతాడు అర్థం లేకుండానే ఆప్యాయతతో కరిగిస్తాడు ఈ విచిత్ర మనస్తత్వానికి తట్టుకోవాలంటే ఎదుటివాళ్ళు మనస్పందన అనేది ఎరగకుండా మరపొమ్మల్లా తయారవ్వాలి అది అన్నపూర్ణకి చేత కావటం లేదు అన్నపూర్ణ మౌనం అనంతకి అప్పుడప్పుడు వెర్రెక్కిస్తూ ఉంటుంది ఈ రోజు కూడా అలాగే అయింది తనలో ఉన్న కోపం అంతా అన్నపూర్ణ చేతిలో ఉన్న ప్లేట్ల మీద చూపిస్తున్నట్టు చటుకును లాక్కొని సాధ్యమైనంత బలంగా గోడకేసి విసిరేశాడు అన్నపూర్ణ దిగ్భ్రాంతి చెందినట్టు నిలబడిపోయింది గాజు ప్లేట్లు గోడకేసి కొట్టుకొని వంద ముక్కలై నేల మీద పడ్డాయి ఏమిటి రాది రాజేశ్వరమ్మ పరిగెత్తుకుని వచ్చింది అన్నంతో అన్నపూర్ణ వైపు వేలు పెట్టి చూపిస్తూ తల్లితో అన్నాడు క్షణం క్షణం నాకు పిచ్చెక్కిచ్చేట్టు ప్రవర్తిస్తున్న ఈ మనిషిని తక్షణం ఇంట్లోంచి పంపించేయమ్మా వెంటనే పంపించేయ్ అని అన్నపూర్ణవైపు తిరిగి నీకు ఎదుటి వాళ్లతో మాట్లాడే శక్తి లేదు కానీ వెర్రెక్కించే శక్తి మాత్రం అపారంగా ఉంది అనేసి అక్కడి నుంచి సుడిగాలిలా వెళ్ళిపోయాడు పూర్ణ ఏమిటే ఇంతవరకు బాగానే ఉన్నాడుగా ఇంతలోనే ఏమైంది విసుగ్గా అసహనంగా అలసటగా అడిగింది రాజేశ్వరమ్మ అన్నపూర్ణ దించిన తలా ఎత్తలేదు ఇంతసేపటి నుంచి నర నర నరంలోని శక్తిని కూడ తీసుకుని బలవంతంగా అదిమి పెట్టి ఉంచిన దుఃఖం కట్టలు తెంచుకుని ప్రవహిస్తున్నట్టు కన్నీరు రాసాగింది బాగానే ఉంది వరుస అంటూ వెళ్ళిపోయిన రాజేశ్వరమ్మ వెనక్కి తిరిగి గంటు పెట్టుకున్న ముఖంతో ఒకటి మాత్రం జ్ఞాపకం పెట్టుకో నువ్వు ఈ ఇంట్లో ఉండగలు ఉండదలుచుకుంటే మా అందరి మనసు ముఖ్యంగా వాడి మనసు కనిపెట్టుకొని ఉండటం నేర్చుకోవాలి అనేసి వెళ్ళిపోయింది ఇన్ని రోజుల తర్వాత కొడుకు కాస్త ఆనందంగా ఉండే రోజులు వచ్చాయి ఈ ఆనందంలో ఎటువైపు నుంచి ఎలాంటి అపశృతి వినిపించకూడదని ఆవిడ గాఢమైన వాంచ మిగతా కథ వచ్చే భాగంలో విందాం